కథ చెప్పుకుందామా? ఆశ్రయం. ఒక రాత్రి కుండపోతగా వర్షం కురుస్తున్న సమయంలో ఒక పందికి తన ఇంటి తలుపు ఎవరో తట్టడం వినిపించింది. తెరిచి చూస్తే ఎదురుగా పూర్తిగా తడిసిపోయిన ఒక తోడేలు కనిపించింది. అక్క, ఈ రాత్రికి నీ ఇంట్లో ఆశ్రయం ఇస్తావా అని అడిగింది. నా ఇంట్లోనా? సందిగ్ధంగా అంది పంది. సందేహించకు, నీకు నేను ఎటువంటి హాని తలపెట్టను, తెల్లవారగానే వెళ్ళిపోతాను అని బ్రతిమిలాడింది. పంది జారిపడి తోడేలును ఇంట్లోకి రానిచ్చింది. ఆ రాత్రి తోడేలుకు 4 పిల్లలు పుట్టాయి. తెల్లవారగానే పంది తోడేలును వెళ్ళిపోమ్మని కోరింది. కానీ తోడేలు, పిల్లలు ఇప్పుడే పుట్టాయి, ఈ పసి నలుసులను తీసుకుని ఎలా వెళ్ళగలను, కొన్ని రోజులు గడిచాక వెళ్ళిపోతాను అని అంది. దానితో పంది నిజమే కదా అని జారిపడి ఊరుకుంది. కొన్ని రోజులు గడిచాయి. తోడేలును తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పింది పంది. అప్పుడు తోడేలు, చూడక్క, పిల్లలు ఇంకా పాలు మానలేదు, బయట క్రూరమృగాలు పొంచి ఉంటాయి, వీటిని ఎలా కాపాడుకుంటాను, నువ్వే చెప్పు, మరికొన్ని రోజులు ఓపిక పట్టు, తప్పకుండా వెళ్ళిపోతాను అని చెప్పింది. తోడేలు పిల్లలు పెద్ద అయ్యాయి. ఒకరోజు పిల్లలతో ఆడుకుంటున్న తోడేలు దగ్గరకు వెళ్ళింది పంది. ఇప్పటికే నేను చాలా రోజులు ఓపిక పట్టాను, ఇప్పుడు నీ పిల్లలు పెరిగారు, ఇకనైనా నా ఇల్లు ఖాళీ చేస్తావా అంది పంది. తోడేలు పంది వంక కోపంగా చూసింది. ఇక నుండి ఇల్లు నాది, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవాలి, కాదన్నావనుకో, మేము 4, నువ్వు ఒక్కదానివి, ఆలోచించుకో అని అంది. దానితో పందికి తోడేలును ఇంట్లోకి రానిచ్చి తనెంత పొరపాటు చేసిందో అర్థమయ్యింది. ఇక చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. పాపం కదా పిల్లలు పంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.